మీ పేరేనా? వెంకటేష్. ఏ ఊరు? గాజల్దిన్నె. గాజల్దిన్నె. ఇంతకుముందు ఇది ఎట్లుందన్న? అంటే ఎర్ర తెగులు వచ్చిందని చెప్పారు మీరు, ఎట్లా ఉంది ఇంతకుముందు ఎర్ర చెట్లు? ఇంతకుముందు ఎర్ర తెగులు అంటే ఈ విధంగా ఉండన్న. ఈ విధంగా, ఈ విధంగా ఉంటే ఓ మంచి ద్వాలకు వచ్చింటే ఆ మంచి చూపించినాడు. ఇది కొట్టినాక ఈ రెండు, ఇట్లాంటివి రెండు, ఇవి నాలుగు, ఇంకా ఏరే కొట్టినాక శని మాదిరిగా అయింది. దాదాపు అంటే ఇప్పుడు 15 రోజులు అయింటది. 15 రోజులు అయింది మందు కొట్టి. ఇంకా ఏం దోమ లేదు, ఏం లేదు. ఎర్ర చెట్టు గిరి చెట్టు ఉండే కాటికి నిలబడిపోయినా వేరే మొక్కకి ఏం రాలేదు. మొక్కకి మరి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఎప్పుడు ఇప్పుడు చేను అంతా ఎట్లుంది? ఇప్పుడు ఇప్పుడు బాగుంది కదా. బాగుండే దానికే ఇంకా మనం కూడా మరి వేరే మందు మంచిదే అడిగి కాసి కొట్టాలనుకున్నాం. మీకైతే ఈ మందు కొట్టి 15 రోజులు అయింది. ఎన్ని ఎకరాలు కొట్టారు మీరు మొత్తం? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలు కొట్టున్నారు. 4 ఎకరాలు అంతా ఎర్ర తెగులు కంట్రోల్ అయ్యి కాసి మీకు చేను అంతా బాగుంది, నీట్గా ఉంది. 15 రోజులు అయింది మందు కొట్టుకొని. మందు కొట్టుకొని మీకు దోమ కానీ పురుగు కానీ ఏం లేదు. గ్రోత్ కూడా బాగుంది, సైడ్ కొలు కూడా బాగున్నాయి. ఇప్పుడు ఏమంటే ఎర్ర పురుగు కొట్టుకున్నాలని ఆలోచన చేస్తున్నాం. మీకు ఎర్ర పురుగుకి ఏం లేదు. ఎర్ర పురుగుకి, దోమకి, క్రాప్ సెట్టింగ్కి వాజ్ యంత్రం ఉంటుంది. ఆ మందు కొట్టేసుకోండి, టోటల్ ఎట్టు జట్టు కంట్రోల్ అయిపోతాయి. ఎర్ర పురుగు, దోమ, నల్లి, ఫ్లవరింగ్, క్రాప్ సెట్టింగ్ అయిపోతుంది. ఆ రెండు కొట్టుకుంటే చాలు మీరు, వేరేది ఏం అవసరం లేదు. మీకు ఇది అయితే బాగుంది కదన్న? బాగుంది, చాలా బాగుంది కదా. చాలా బాగుంది. అంటే కొంతమంది ఏంటంటే ఈ ఏరియా చాలా మందికి కొద్ది ముందు వేసుకున్న వాళ్ళకల్లా ఎర్ర తెగులు వచ్చింది. ఎర్ర తెగులు వచ్చి మొత్తం 10 ఎకరాలు 5 ఎకరాలు అంతా చెడిపేసుకున్నారు. అంటే దున్నేసుకున్నారు, పీకేసుకున్నారు. మీకు కూడా ఆ స్టేజ్ ఉన్నప్పుడు ఈ మందు కొట్టుకున్నారు, ఇప్పుడు మీకు బాగుంది. దానికే నిన్ను పట్టుకొచ్చి చూపించుగా ఈ మాదిరిగా ఉండే, ఇప్పుడు ఈ మాదిరిగా అయింది. ఎవరైనా కావాల్సి ఉంటే కూడా వచ్చి మన సేను చూసుకోవచ్చు, ఎట్లా ఉంది ఏం కాత అనేది వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. అదేదన్న, ఎందుకంటే ఈ వీడియో చేసిన మెయిన్ కారణం ఏంటంటే దాదాపుగా చుట్టుపక్కల మనకి వర్షపాతం తక్కువై కాసి ఎర్ర తెగులు వచ్చింది. ఈ ఎండ తీవ్రతకి మనకి ఎర్ర తెగులు వచ్చింది. అది ఆ తెగులు మీకు వచ్చిన తర్వాత మీరు మందు కొట్టుకున్నారు, బాగుంది. మాకు కూడా ఎర్ర తెగులు వచ్చే ఏం ఫాయిస్ ఏనని ఆలోచన చేసుకుంటుంటేనే అది నిన్ను వచ్చి అడిగితే నువ్వు ఇది అంటే ఈ మందు కొట్టినాక మా సేను బాగా నీట్గా అయింది, వచ్చిన కాటికి నిలబడింది. వచ్చిన చెట్టు కాటికి ఆగిపోయింది, చెట్టుకి రావడం లేదు. నీట్గా ఇప్పుడు 15 రోజులు అయింది మందు కొట్టి ఏ మాత్రం లేదు. దోమ కానీ పురుగు కానీ ఏం లేదు. గ్రోత్ కూడా బాగుంది మీకు. బాగుంది. ఈ మెయిన్ ముఖ్య ఉద్దేశం అంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే చాలా మంది ఎర్ర తెగులు వచ్చి కొంతమంది చెప్తే వినడం లేదు. కొద్ది నమ్మకం లేవనమాట. మన సేను చూసి వాళ్ళు కావాల్సింటే కూడా నమ్మకుంటే కూడా వచ్చి మన సేను చూసుకుంటే కూడా ఏం వీళ్ళు ఏది కొట్టారంటే కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అదే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ మందులు వచ్చేసి దాదాపుగా ఈ మందు కొట్టుకుంటే ఒక తడి నీళ్లు కట్టినట్లే, అంటే ఒక తడి నీళ్లు కట్టినట్లు ఉంటుంది. అంత బాగుంటది. మొమ్మ వర్షంలోనే మన సన్న వర్షం పడినప్పుడే కొట్టినది. ఇది కూడా పెట్టలే. అవునవును. ఆ వర్షంలో అప్పుడు పెట్టింది, మళ్ళీ ఇప్పుడు మరి మళ్ళీ పెట్టినారు. మీకు బాగుంది కదండి. ఇప్పుడు ఇంతకైతే యూజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. అదే మే మన ఉద్దేశం ఏదన్నా 10 మంది రైతులు వాడుకొని బాగుపడితే చాలు. అదే ఉద్దేశం ఉన్నది. అదే అది నిలబడింది కాబట్టి మనకు బాగా సరిపోయింది. మీకైతే బాగుంది కదన్నా. చాలా థ్యాంక్ యూ అన్నా.